अंदर की नमस्ते अंडी। इप्पुडु राष्ट्रंलो ये ओक्करिनि कदुपुतुन्ना सरे सोशल मीडियालो कावच्चु मेन स्ट्रीम मीडियालो एक्कड चूसिना ई केसु गीतांजलि मरणं गुरिंचे वार्त। सो आमे ट्रोलिंग्स वलने चनिपोयिंदी अनि वैएस्आर कांग्रेस पार्टी ध्रुवीकरिंचिंदि। లేదు ఆమె ట్రోలింగ్స్ వల్లనేమీ కాదు, సంథింగ్ ఏదో ఇంటర్నల్గా ఏదో జరిగింది, వాళ్ళే ఏదో చేసి ఉంటారు, వాళ్ళకి అది అలవాటే అని టీడీపీ అండ్ జనసేన వాళ్ళు చెప్పడం, వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం. సో వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, టీడీపీ అండ్ జనసేన వాళ్ళ సోషల్ మీడియా ట్రోలింగ్స్ వలనే ఆమె అలా చేసుకుంది అని వైసీపీ సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఈవెన్ ఈరోజు సాక్షిలో కూడా అదే రాశారు. ఇదిగో టీడీపీ జనసేన సోషల్ మీడియా మృగాల వికృత క్రీడ, ఓ చెల్లెమ్మను చంపేశారు, జగనన్న ఇంటి పట్ట ఇచ్చారని సంతోషంతో చెప్పడమే ఆమె నేరం, అమ్మఒడి చేయుత పింఛన్తో కుటుంబం బాగుపడింది అనడమే తప్పైంది అని చెప్పి సోషల్ మీడియాలో దాని మీద ఆమె చేసిన కామెంట్స్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు, అందుకని ఆమె అది భరించలేక అలా చేసింది అని రాసుకొచ్చారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా, ఒకటి మాత్రం నిజం, ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా చాలా అంశాలకు చెప్తాను. వైసీపీ వెర్షన్ చెప్పింది నాకు నమ్మాలి అనుకున్నా నాకు కొన్ని డౌట్లు క్రియేట్ అయ్యాయి. నిజంగా వైసీపీ వాళ్ళు చెప్పిందో నమ్ముతా, కానీ నాకు కొన్ని డౌట్లు క్రియేట్ అయ్యాయి. ఆ డౌట్లకి సమాధానం వైసీపీ దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి ఉంటే మనం వాళ్ళు చెప్పిందో నమ్ముదాం, లేని పక్షంలో మాత్రం ఆలోచించాల్సిన వ్యవహారమే. సో చాలా సెన్సిటివ్ వ్యవహారం కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. అక్కడ లోకల్లో చాలామందితో మాట్లాడాను, లోకల్ పోలీసులతో కానీ, లోకల్లో ఉన్న నాకు తెలిసిన సోర్సులు, అలాగే మీడియా వాళ్ళు చాలామందితో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో అంత ఆషామాషిగా చేయట్లా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన వ్యవహారం ఏంటంటే, ఒకటి మాత్రం నిజం, ఆమె మీద ట్రోలింగ్ జరిగిన మాట వాస్తవం, ట్రోలింగ్ 100% జరిగింది, ట్రోలింగ్ జరగలేదు అని ఎవరూ చెప్పాల్సిన పని లేదు, నిజంగానే ట్రోలింగ్ జరిగింది. అయితే ఆ ట్రోలింగ్ వలనే ఆమె అలా చేసుకుందా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. సో దానికి సమాధానం కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. మొదట మనం ఎఫ్ఐఆర్ కాపీ చూద్దాం. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ, జీఆర్పీ విజయవాడ తెనాలి, ఎఫ్ఐఆర్ నెంబరు 28/2024 11/3/2024 174 సిఆర్పిసి 174 అంటే సస్పిషియస్, అనుమానాస్పదం అని అర్థం. అలాగే టైం అంటే సాధారణంగా ఇటువంటి కేసుల్లో, ఇటువంటివే కాదు ఏ దేనిలో అయినా, ఫస్ట్ 174 కడతారు, ఆ తర్వాత సెక్షన్లు అవి మారుస్తారన్నమాట. ఫస్ట్ ప్రాథమికంగా 174 కడతారు. ఇక ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ 11/3/2024 7:10 ఓకేనా, నిన్న సాయంత్రం 7:10 వచ్చింది. ఎవరు కంప్లైంట్ ఎవరు, డాక్టర్ కిరణ్ కుమార్. సో డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఒకసారి చదువుదాం, చదవాల్సిన అవసరం ఉంది, ఇక్కడే మనకు అనుమానాలు కొన్ని రైజ్ అవుతాయి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రెండు అనుమానాలు నాకు వ్యక్తమయ్యాయి. ఒకటి, కంటెంట్ ఆఫ్ కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఏమని ఇచ్చారు, దిస్ కేస్ ఈజ్ ఎ ట్రైన్ యాక్సిడెంట్ ఫ్రమ్ ట్రైన్ నెంబర్ 12806 రన్నింగ్ ట్రైన్ దట్ అకర్డ్ ఆన్ 7/03/2024 ప్రేయర్ టు 11 అవర్స్ అట్ ఆపోజిట్ నార్త్ క్యాబిన్ నియర్ తెనాలి రైల్వే స్టేషన్ జీజేహెచ్ గుంటూరు అండ్ రిపోర్టెడ్ ఆన్ 11/03/2024 7:10 వేర్ ద కంప్లైంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆన్ డ్యూటీ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు హ్యాస్ రిపోర్టెడ్ దట్ ద డికేజ్డ్ గోతి గీతాంజలి దేవి వైఫ్ ఆఫ్ బాలచంద్ర ఏజ్డ్ అబౌట్ 32 ఇయర్స్ క్యాస్ట్ బై విశ్వబ్రాహ్మిన్ షరబ్ బజార్ తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్ షీ వాజ్ డెత్ బై ట్రైన్ యాక్సిడెంట్ ఫ్రమ్ ట్రైన్ నెంబర్ 12806 రన్నింగ్ ట్రైన్ ఫ్రమ్ అబౌ మెన్షన్డ్ ప్లేస్ దెన్ హీ రిసీవ్డ్ మల్టిపుల్ గ్రీవియస్ ఇంజరీస్ ఆల్ ఓవర్ ద బాడీ అట్ ద సేమ్. సరే ఇదంతా మీరు చదివారు కదా, సో దీని అర్థం ఏంటంటే డాక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు, ఏమని ఫిర్యాదు చేశారు, 7/3 నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు విపరీతమైన గాయాలతో, ఆమెకు ట్రైన్కు ఉద్దేశి ట్రైన్ యాక్సిడెంట్ జరిగి నా దగ్గరికి ఆ పేషెంట్ వచ్చారు, ఆమెను నేను ట్రీట్ చేశాను, ఆమె 11/3 2:09 మరణించారు అని
డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పోలీసులు కట్టిన ఎఫ్ఐఆర్ అది కదా. ఆ ఎఫ్ఐఆర్ అలా పక్కన పెడదాం, డాక్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు పక్కన పెడదాం. మరొకటి ఉంది, భర్త బాలచంద్ర, ఆమె భర్త బాలచంద్ర నిన్న పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సోషల్ మీడియా ట్రోలింగ్స్, ప్లస్ కొంతమంది ఆమె మొబైల్కి మెసేజెస్ పెడుతున్నారంట. ఆ గీతాంజలి మొబైల్కి కొంతమంది బెదిరింపులతోనూ ట్రోలింగ్స్తోనూ మెసేజ్లు పెట్టి పెడుతున్నారంట. అందుకు ఈ రెండు కారణాలతో ఆమె అలా చేసుకుంది అని భర్త బాలచంద్ర కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. ఇది ఎప్పుడు? నిన్న ఇచ్చారు. ఇక్కడ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే జాగ్రత్తగా వినాల్సిన అంశం. నిజంగా భర్త ఏమని కంప్లైంట్ ఇచ్చారు? సోషల్ మీడియా ట్రోలింగ్స్ ప్లస్ ఆమె మొబైల్కి కొన్ని మెసేజెస్ వస్తున్నాయి అని. మరి ఆమె 7వ తేదీన ఆ ప్రయత్నం చేస్తే భర్త 7వ తేదీనే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? జాగ్రత్తగా ఆలోచించు. నిజంగా ఆమె 7వ తేదీనే అటెంప్ట్ చేసింది కదా, 7వ తేదీనే కదా జరిగింది, మరి అదే రోజు ఎందుకు భర్త కంప్లైంట్ ఇవ్వలేదు? చనిపోయిన తర్వాతే కంప్లైంట్ ఇవ్వాలని ఏమీ ఎక్కడ రూల్ లేదు కదా. ఆమె అంత సివియర్ ఇంజరీస్తో, అంత పెద్ద పెద్ద గాయాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అప్పుడే సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్లనే ఆమె ఇలా చేసుకుంది అని కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అప్పుడే ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేదు అనేది ఒకటో డౌట్. ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. ఈరోజు సాక్షిలో ఈ వార్త రాశారు, ఒప్పుకుందాం. మరి ఇదే సాక్షిలో 7వ తేదీనో ఎందుకు రాయలేదు వార్త? నేను ఇదిగోండి, 7వ తేదీని ఈనాడులో వార్త రాశారు, చాలా జాగ్రత్తగా చూడండి. అమరావతి గుంటూరు జిల్లా, 7వ తేదీన జరిగింది కాబట్టి 8వ తేదీ పేపర్ ఓపెన్ చేశా. 8వ తేదీ ఇదిగో తెనాలి డివిజన్, దానిలో తెనాలి డివిజన్ ఓపెన్ చేశా. ఇదిగో ఇక్కడ వార్త రాశారు ఈనాడులో, రైలు ఢీకొని మహిళకు గాయాలు, రైలు ఢీకొని మహిళ గాయపడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ శివారులో గురువారం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంజుకుంటున్న తరుణంలో పట్టాలపై సుమారు 30 ఏళ్ల మహిళ కనిపించడంతో చోదకుడు ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలు ఆమెను స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్ళిన మహిళను, అంటే అక్కడ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆగి ఉంది, కొంచెం స్లోగా వెళ్తుంది, అక్కడ తెనాలి దగ్గర రైలు క్రాష్ చేస్తుంటారంట. తెనాలి దగ్గరే కాదు, చాలా ఊర్లో ఊరు మధ్యలో రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు ట్రాక్ క్రాష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏలూరులో చిట్టువలస పాకల ఏరియా, ఆ పవర్పేట ఏరియాలో ట్రాక్ క్రాష్ చేస్తారు, పలాసలో క్రాష్ చేస్తారు, అంటే చాలా ఊర్లో ఊరు మధ్య రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు ట్రాక్ క్రాష్ చేస్తారు. అలాగే తెనాలిలో కూడా వాళ్ళకి అలవాటే, రోజు ఆ ట్రాక్ క్రాష్ చేసి వెళ్ళడం అలవాటే. సో ఆ క్రమంలో అక్కడ రైల్వే ఆగింది, ఆగి ఉంది కదని చెప్పి ఆమె వెళ్తున్నప్పుడు సడన్గా ట్రైన్ బయలుదేరడం, ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలు ఆమెను స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అని ఈ 8వ తేదీన ఈనాడులో వార్త వచ్చింది. లేదు, ఈనాడు వార్త తప్పు, 7వ తేదీ నిజంగానే ఆమె అలా చేసుకుంది అనుకుంటే మరి ఆ రోజే భర్త కంప్లైంట్ ఇవ్వాలి కదని నేను అంట. ఆ రోజే సాక్షిలో వార్త రాయాలి కదా, 8వ సాక్షిలో వార్త రాయాలిగా. ఇదిగో టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు, జనసేన సోషల్ మీడియా వాళ్ళు ఇలా ట్రోలింగ్స్ చేసినందుకే ఆమె ఇలా చేసుకుంది అని ఆ రోజు రాయాలిగా వార్త. రాయాల సాక్షిలో. ఆమె చనిపోయిన తర్వాతే ఆ కంప్లైంట్ ఇచ్చారు, ఆమె చనిపోయిన తర్వాతే అలా రాయడం మొదలుపెట్టారు, కానీ ముందే ఇక్కడ వచ్చింది, వివరంగా వచ్చింది. సో నేను ఇదిగోండి 8వ తేదీ సాక్షి పేపర్ మీ ఎదురుగానే ఓపెన్ చేస్తాను. నిజంగా వార్త లేదు, వార్త నేను వెతికాను, లేదు. సో ఆమెకు గాయాలైన రోజు వీళ్ళు వార్త రాయలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఎందుకు రాస్తారు? ఇప్పుడు ఆమె బయటకు వచ్చి చెప్పలేదు కదా, లేదు అని ఆమె చెప్పలేదు కదా. సో ఇదిగోండి, ఇది 8వ తేదీ ఆంధ్రప్రదేశ్ మెయిన్ కాకుండా నేను జిల్లా పేపర్ ఓపెన్ చేస్తాను, గుంటూరు జిల్లా పేపర్. ఇదిగోండి, ఇది గుంటూరు జిల్లా పేపర్ 8వ తేదీ. ఇక్కడ ఎక్కడా వార్త లేదు.
ఇదిగో తెనాలి తెనాలి ఇదిగో తెనాలికి సంబంధించిన వార్తలు ఇవి ఇదిగో ఇవన్నీ తెనాలికి సంబంధించిన వార్తలు మరి తెనాల్లో ఆ రోజు జరిగిన సంఘటన మీద సాక్షిలో వార్త రాయాలగా ఎందుకు రాయలేదు ఎక్కడా కూడా వార్త రాలా ఇదిగో సో ఇది పక్కన పెడదాం ఈనాళ్ళో ఆ తర్వాత రోజు కూడా వార్త రాశారు ఇదిగో 8వ తేదీ కాకుండా 9వ తేదీని కూడా ఈనాళ్ళో మళ్ళీ వార్త రాశారు ఈనాళ్ళో క్రైమ్ వార్తలు చాలా జాగృతగా రాస్తారు ఈనాళ్ళో క్రైమ్ వార్తలు మిస్ అవ్వకుండా కొంచెం డెప్త్గా వెళ్ళి మిస్ అవ్వకుండా రాస్తుంటారన్నమాట ఇదిగోండి ఇది 9వ తేదీ మార్చి 9 2024 తెనాలి 8వ తేదీని ఒకటి రాశారు కదా 9వ తేదీని ఏమ రాశారంటే గాయపడిన మహిళ పట్టణవాసి స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం రైలు ఢీకొని మహిళ గాయపడిన విషయం తెలిసిందే ఆమె పట్టణ ఇస్లాంపేట వాసిగా గుర్తించామని తెనాలి రైల్వే పోలీసులు తెలిపారు ఆమె ప్రస్తుతం గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు ఆమె వద్దకు వచ్చినట్లు చెప్పారు స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం రైలు ఢీకొని గాయపడిన మహిళ విషయం తెలిసిందే ఇక్కడ మీకు కొన్ని అంశాలు చెప్పాలి సాధారణంగా ట్రైన్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళ ఫేసులు వాళ్ళు గుర్తుపట్టలేదు కదా ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి రైల్వే ట్రాక్ మీద ఉన్నప్పుడు వాళ్ళ ఫేసులు వాళ్ళు గుర్తుపట్టరు రైల్వే పోలీసులు చూస్తారు చూసిన వెంటనే వాళ్ళ ప్రొసీజర్ ఏంటంటే రైల్వే పోలీసులకు సమాచారం అక్కడ ట్రాక్ మీద చూస్తారు రైల్వే పోలీసులకు సమాచారం ఇస్తారు వాళ్ళు వస్తారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తారు అంతే తప్ప వాళ్ళు ఎవరు ఏంటనేది వాళ్ళు ముందే ఇన్వెస్టిగేట్ చేయరు ముందు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాతే దానికి సంబంధించిన ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు సో ఆ ప్రొసీజర్లోనే ఈనాళ్ళలో రెండు వార్తలు వచ్చాయి కదా ఇక్కడ ఈనాళ్ళలో 8వ తేదీన వార్త వచ్చింది 9వ తేదీన వార్త వచ్చింది చాలా స్పష్టంగా చెప్పారు మహిళకు ట్రైన్ ఢీకొంది ఢీకొన్న కారణంగా ప్రమాదవశాత్తు జరిగింది అని ప్రమాదవశాత్తున జరిగినట్టు ప్రమాదవశాత్తు జరిగినట్టే అక్కడ వైద్యులు కూడా రిపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ కదా ట్రీట్మెంట్ చేశారు చనిపోయింది చనిపోయిన తర్వాత ట్రోలింగ్స్ వల్లనే చనిపోయింది అని ప్రచారం మొదలుపెట్టారు భర్త కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు ట్రోలింగ్ వల్లనే చనిపోయింది చరవానికి మెసేజ్లు పెట్టారని పోలీసులు కేసు కట్టి ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడ మనం అనుమానించాల్సిన అంశాలు 7వ తేదీని జరిగినప్పుడు 8వ తేదీనో 9వ తేదీనో ఎందుకు భర్త కంప్లైంట్ ఇవ్వలేదు అనేది ఆలోచించండి 7వ తేదీని ట్రోలింగ్స్ వలన చనిపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి భర్త ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా అప్పుడు సాక్షిలో ఎందుకు రాయాలా అప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు ఈ ప్రచారం చేయాలా వైసీపీ వాళ్ళు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈ క్వశ్చన్లు ఈ కామన్ సెన్స్తో కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా 7వ తేదీని జరిగింది 8వ తేదీని భర్త ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా లేదా 8వ తేదీనే సాక్షిలో ఇటువంటి వార్త ఎందుకు రాయాలా ఏది ఈరోజు రాశారు కదా ఈరోజు రాశారు కదా ఆ వార్త ఎందుకు రాయలేదని నా డౌట్ ఇది ఇది 8వ తేదీన రాయొచ్చుగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే రాయొచ్చుగా లేదా ఆమె చేసుకున్న వెంటనే రాయొచ్చుగా 7వ తేదీన కదా ఆమె చేసుకుంది సో ఇది ఒక కట్టు కదా అని చెప్పడానికి ఇంతకన్నా డౌట్లు కావాలా అంటే ఇలా చెప్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలండి వైసీపీ వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి కరుడు గట్టిన వైసీపీ వాళ్ళు ఆలోచించలేకపోవచ్చు ఇంత క్లియర్గా మన కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది 7వ తేదీన జరిగినప్పుడు 8వ తేదీన ఎందుకు ప్రచారం చేయాలా 8వ తేదీన ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా ఆమె చనిపోయిన తర్వాతే ఎందుకు మొదలు పెట్టారు ఆమె ఇప్పుడు బయటకు రాలేదు పైగా ఆమె ఏమైనా లెటర్ రాసిందా ఇదిగో నన్ను పలానోళ్ళు ట్రోల్ చేశారు పలానా ట్రోలింగ్స్ వల్ల నేను ఇచ్చేసుకుంటున్నాను ఆమె ఏమైనా లెటర్ రాశారా లేదు కదా లెటర్ ఏమి రాయలేదు కదా పైగా ఆమె అంత పిరికిదానిగా కనిపించట్ల ఆమె మాటలు మనం వింటున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చాలా నవ్వుతూ చాలా చలాకీగా చాలా హుషారుగా ఆమె మాట్లాడింది మరి ఆమె అంత చలాకీగా అంత హుషారుగా అంత చలాకీగా అంత మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎలా ఆదా చేసుకుంటుందని భావిస్తాం సో అది ఖచ్చితంగా ప్రమాదమే ప్రమాదాన్ని ఈ విధంగా మార్చుకున్నారు అని నేనైతే నాకున్న కామన్ సెన్సు నేను లాక్ వచ్చిన అంశాల ద్వారా చెప్పగలను కాకపోతే ఆమె భర్త ఫిర్యాదు చేశారు కాబట్టి సోషల్ మీడియా ట్రోలింగ్స్ వలన జరిగింది అని పోలీసులు కూడా ఆ దిశగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి
ఎటైనా మలుపు తిరగొచ్చు కేసు. నిజంగా సోషల్ మీడియా వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలిసింది ఆమెకు. ఆమె ఇప్పుడు బయటకు వచ్చి చెప్పలేరు. ఆమె వాంగ్మూలం స్టేట్మెంట్ ఏమీ లేదు. ఇప్పుడు తలకు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయింది ఆమె. ఆమె స్టేట్మెంటు కొంతమంది ఏంటి ఇటువంటి ఘటనలో మరణ వాంగ్మూలం ఇస్తారు. ఆ అంటే చివరి స్టేట్మెంట్, ఆ చివరి స్టేట్మెంట్ కూడా ఆమె ఇవ్వలేదు. కాబట్టి ఏం జరిగిందో ఏంటో భగవంతుడికి తెలియాలి, ఆ భర్తకు తెలియాలి. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి తప్పదన్నమాట. సో ఖచ్చితంగా టీడీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తారనడంలో ఇంకెటువంటి అనుమానము లేదు.